మనం చూస్తున్నాం ప్రస్తుతం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాను. ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంది. నందమూరి అభిమానులందరూ కలిసి ఒక పండుగ చేసుకుంటూ ఉన్నారు. సంక్రాంతి ముందుగానే వచ్చేసింది నందమూరి అభిమానులకు. ఆ మాటకు వస్తే తెలుగు సినిమా ప్రేక్షకులకు, తెలుగు సినిమాకి వెండితెర ఇలవేల్పు నందమూరి తారక రామారావు. ఆయన బయోపిక్ సినిమా రూపంలో రాబోతోంది. సో నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నిజంగా ఇది ఒక పండుగ. ఎందుకంటే నటనకు నిలువెత్తు రూపం, ఏ పాత్రలో అయినా అలా ఒదిగిపోయేటటువంటి స్వభావం. ఒక దుర్యోధనుడు పాత్ర చేసిన, రావణాసురుడి పాత్ర చేసిన అదే హీరో అవుతుంది. పురాణాల్లో అది విలన్ అయినా కూడా ఎన్టీఆర్ ఆ పాత్ర వేస్తే నిజంగా ఆయన హీరోనా అన్న ఒక భ్రమ కల్పించేటటువంటి పాత్రలో ఆయన ఒదిగిపోయేవారు. సో అలాంటి పాత్రలు చేసినటువంటి ఎన్టీఆర్ ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు, ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాంటి లెజెండరీ ఎన్టీఆర్ సినిమాని ఎవరు చేయాలి, ఎవరు చేయాలనే ఒక మీమాంసలో ఉన్న సందర్భంలో కరెక్ట్ యాప్ట్ వారసుడు, ఆయన సినిమా వారసత్వమే కాదు ఆయన జీవితానికి కూడా, ఆయన జీవితాన్ని సినిమా తీయడానికి కూడా కరెక్ట్ అయిన వారసుడు నందమూరి బాలకృష్ణ, ఆయనే సినిమా తీస్తూ ఉన్నారు. మరి దీనికి డైరెక్టర్ ఎవరు ఉంటారు? ఇలాంటి ఒక లెజెండరీ సినిమా తీసేటప్పుడు దీనికి డైరెక్టర్ డైరెక్షన్ ఎవరు చేయాలి? అనేక మంది పేర్లు వినిపించాయి, కానీ చివరికి క్రిష్ జాగర్లమూడి, రాధాకృష్ణ జాగర్లమూడి. ఆయన ఎంత సెన్సిబుల్గా సినిమాలు తీస్తారో మనందరికీ తెలుసు. గమ్యం కావచ్చు, ఒక వేదం కావచ్చు, రీసెంట్గా బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, ఏ సినిమా అయినా సరే చాలా సెన్సిబుల్గా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ కొట్టగల డైరెక్టర్ రాధాకృష్ణ జాగర్లమూడి, క్రిష్. సో ఆయన డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. అలాగే ఎన్టీఆర్ పాత్ర అంటే ఒక ఎన్టీఆర్ పాత్ర కాదు, ఎన్టీఆర్ చుట్టూ అనేక రకమైనటువంటి పాత్రలు ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, సినిమాల్లో ఆయన పాత్రలు కావచ్చు, సినీ ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు కావచ్చు. మరి వాటన్నింటికీ తగ్గ పాత్రలు ఎంచుకోవాలి. ఎన్టీఆర్ పాత్ర ఎంత కీలకమో ఆ చుట్టూ ఉండేటటువంటి పాత్రలు కూడా అంతే ఔచిత్యం, అంతే అభినయం గలటువంటి క్యారెక్టర్స్ కావాలి. దానికి తగ్గ క్యారెక్టర్లను ఎంచుకున్నారు. కృష్ణ గారి పాత్ర కావచ్చు, ఏఎన్ఆర్ పాత్ర కావచ్చు. సో వారందరూ ఈరోజు ఈ స్టేజ్ మీద కనబడబోతూ ఉన్నారు. ఆ పాత్రలు పోషించినటువంటి ఏఎన్ఆర్ పాత్రను అక్కినేని కుటుంబానికి సంబంధించినటువంటి సుమంత్ పోషిస్తూ ఉన్నారు. అలాగే కృష్ణ గారి పాత్రను ఎవరు పోషిస్తున్నారు ఇంకా సస్పెన్స్లోనే ఉంది. ఏఎన్ఆర్ పాత్రను పోషిస్తున్నటువంటి సుమంత్ ఈరోజు హాజరు కాబోతున్నారు. అలాగే విద్యాబాలన్ బసవతారకం పాత్ర, ఎన్టీఆర్ జీవితంలో ఆయన అర్ధాంగి పాత్ర మరవలేనటువంటిది. సో ఆ పాత్రను ఎవరు పోషిస్తారు అనే దాంట్లో విద్యాబాలన్ ఎంచుకున్నారు. విద్యాబాలన్ కూడా ఈరోజు హాజరు కాబోతున్నారు. అతిరథ మహారథులు మనకి ఈరోజు స్టేజ్ మీద కనువిందు చేయబోతున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ మొత్తం ఈ స్టేజ్ మీద కనబడబోతున్నారు. మరి నందమూరి అభిమానులకు ఎలా ఉంటుంది ఆ విజువల్ అనేది మనం చూడొచ్చు. సో ప్రాక్టీస్ సెషన్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో వీరందరూ కూడా రాబోయే అతిథులకు కనువిందు చేయబోతూ ఉన్నారు ఈ సినిమాలో పాటలతోటి. సో ఆ పాటలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది నందమూరి అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యి ఎంతో అద్భుతంగా అలరిస్తూ ఉన్నాయి వాటన్నింటినీ కూడా. సో మనం చూస్తూ ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్రాక్టీస్ మీద ఒకసారి తెలుసుకుందాం. ఏ పాటల మీద పర్ఫామ్ చేయబోతుంది? రామ రామ రామన్న కథ అనే పాట మీద. మూవీలో ఈ పాట చాలా ఇంపార్టెంట్ సాంగ్ అండి. నా పేరు ఎన్ఎస్ఎల్ ప్రవీణ, నేను టిఎఫ్ఐ కొరియోగ్రాఫర్. సో మా టీం అందరం కలిసి ఈరోజు పర్ఫామ్ చేయబోతున్నాం. పాట వినుంటారు కదా, మేము అందరికంటే ముందు మీరు పాటలు వినుంటారు. సో ఎట్లా ఉన్నాయి మీ అభిప్రాయం? చాలా అద్భుతంగా ఉందండి. కీరవాణి గారు, ఆయనకి సాటి లేదు, ఒక కాలంలోకి తీసుకెళ్ళిపోయారు మనల్ని. సో అలాంటి లెజెండరీ హీరో మూవీ అంటేనే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఆయన లైఫ్ స్టోరీని డెపిక్ట్ చేస్తున్న ఈ సాంగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది మొత్తంగా ఒక పండగ వాతావరణం కనబడుతుంది జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఎక్స్క్లూజివ్గా ఎన్టీవీలో మీకు అందుతూ ఉంటాయి. నేను ఇక్కడ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. అతిరథ మహారథులు అందరూ కూడా ఈరోజు స్టేజ్ మీద కనువిందు చేయబోతున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. స్టేట్ ఇన్ టు ఎన్టీవీ.